తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. 1996లో సంచలనం రేపిన దళితుల శిరోముండనం కేసులో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిందితుడు తోట త్రిమూర్తులు మరో 5 గురికి 18 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించటాన్ని కెవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. వెంటనే తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించి ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై చర్యలు తీసుకుని దళితులపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. అతను 5 యువకుల్ని తీవ్రంగా హింసించి ఇద్దరు యువకుల్ని శిరోముండనం చేసి గుండెలు కొట్టించి ఊరేగించిన ఘటన ఆ రోజు జాతీయ స్థాయిలో పెద్ద అలజడి రేపింది. జాతీయ స్థాయిలోనే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అనేక సంవత్సరాల పాటు మరి దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, న్యాయవాదులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కానీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి అతను ఇన్ని సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వచ్చాడు. చివరికి ఈరోజు విశాఖపట్నంలో తుది తీర్పు వెలువడింది. మేము దాని పట్ల కేవీపీఎస్ హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా అనంతబాబు అనేవాడికి కూడా భవిష్యత్తులో ఉరిశిక్ష పడే పట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే అతను డైరెక్ట్గా ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యం అనేవాడిని చంపేసి మరి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్రం అంతా కూడా సంచలనం సృష్టించింది. 6 నెలల బెయిల్ రాకుండా దళిత సంఘాలు, న్యాయవాదులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మరి అన్ని సాక్ష్యాలు ఉండి కూడా అతని మీద ఎటువంటి చర్య వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీసుకోలేదు. వీళ్ళకే ఈ వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి దళితుల పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేదనేది ఈ ఘటన జరుగుతూ ఉంది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబుని పక్కన పెట్టుకుని ప్రసంగాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాలు చేయడం అనేది దీన్ని బట్టి వాళ్ళకి ఎంత చిత్తశుద్ధం అన్నది అర్థమవుతుంది. అతను ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయించలేదు. ఇతని మీద జాతీయ స్థాయిలో తోట త్రిమూర్తుల మీద పెద్ద కేసు ఉంటే ఇతను దూరంగా పెట్టాలన్న ఇంకిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే దళితుల మీద దాడులు చేసిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దళితుల మీద ఎవరైతే దాడులు చేస్తారో, ఎవరికైతే చేసిన సంఘటనలు పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయో వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను స్థానాలు కల్పించడం అంటే వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం ప్రేమ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే దళితుల అభివృద్ధి కాకుండా అనేక సంక్షేమ పథకాలు రద్దు చేశారు, మేధావుల మీద దాడులు జరుగుతున్నారు. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రధానమైన చర్యలు తీసుకోవడానికి న్యాయస్థానం మాకు ఒకటి అండగా ఉంది. ఈ నాయకులు అయితే పెత్తందారులు అందరూ కూడా న్యాయస్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ పలుకుబడి ఉపయోగించి చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎంతో కొంత కొంతమంది నిజాయితీ గల న్యాయమూర్తులు ఉండడంతో మాకు ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి ఘటనలో అనంతబాబు అన్నవాడి మీద అతను ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే 18 నెలల జైలు శిక్ష అంటే మరి వెంటనే వైసీపీ ప్రభుత్వం అతన్ని ఎమ్మెల్యేగా పోటీ నుంచి విరమింపజేయాలి, అనంతబాబును కూడా ఎమ్మెల్సీగా తొలగించి అతన్ని కూడా తిరగకుండా చూడాలి. ఇప్పటికే దళితులు ప్రతిఘటన ప్రారంభమైంది. అనంతబాబును ఒక దిక్కున అంబేద్కర్ స్టాట్యూకి దండ వేయడానికి వెళ్తే యువకులందరూ కూడా ప్రతిఘటించి తరిమి తరిమి కొట్టిన సందర్భం వచ్చింది. అందుకని ఏ పరిస్థితుల్లో కూడా దళితుల మీద దాడి జరిగితే ఏ పార్టీ కూడా సరే తీవ్రంగా ప్రతిఘటిస్తామని మరొకసారి తోట త్రిమూర్తులు నిందితులకి మరి జైలు శిక్ష విధించడానికి కేవీపీఎస్ ఆహ్వానిస్తుంది, హర్షిస్తుంది.